హాయ్ గాయస్, నేను మీనాజి నానని. సో టుడే అయితే ఒక బెస్ట్ లోన్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను గాయస్. ఈ యాప్లో స్టూడెంట్స్ అండ్ అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ అండ్ అలాగే శాలరీ పర్సన్స్ కూడా ఈ యాప్లో లోన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ యాప్లో మనకి ఎంతైతే ఎంత నుంచి అయితే లోన్ అయితే ఇస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఎంత, అండ్ అలాగే మనం రీపేమెంట్ చేసేటప్పుడు కూడా ఎంతైతే మనం రీపేమెంట్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇందులో ఇంకేమన్నా కూడా ఉందా, అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఈ యాప్లో మనం లోన్ తీసుకుంటే కనుక మళ్ళీ రీపేమెంట్ చేయాల్సిన పని అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. సో చాలా జెన్యున్గా అయితే ఉంది, అది ఎలాగా ఏంటనేది కూడా మీకు చెప్తాను, రీపేమెంట్ ఎలా చేయకూడదు ఏంటనేది. దానికంటే ముందు వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయద్దు గైస్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా గైస్. టుడే చెప్పబోయే యాప్ నేమ్ వచ్చి ఏంటంటే గైస్, బ్రాంచ్ లోన్ యాప్ అనమాట. ఈ యాప్లో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అనేది కూడా మొత్తం అయితే చెప్తాను. అండ్ అలాగే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది సో ఫుల్గా తెలుసుకోవాలనుకుంటే కనుక దానికి సంబంధించిన వీడియోలు ఇంకైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే గైస్, ఈ యాప్లో ఎవరైనా లోన్ తీసుకోవాలనుకుంటే కనుక గైస్ శాలరీ పర్సన్స్ తీసుకోవచ్చు, అండ్ అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ తీసుకోవచ్చు, అండ్ అలాగే స్టూడెంట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట ఈ యాప్లో లోను. సో ఈ యాప్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి లోన్ తీసుకోవాలనుకుంటే కనుక 500 నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉంటుంది గైస్. అండ్ ఈ యాప్కి సంబంధించిన యాప్ లింక్ అండ్ అలాగే రిఫరల్ కోడ్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే జాయిన్ అయినట్టయితే మీకు ఒక 100 కానీ లేదా 250 కానీ ఎక్స్ట్రా అయితే బోనస్ అయితే వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే గైస్, మీరు లోన్ తీసుకునేటప్పుడు ఒక కొంచెం ప్రాసెసింగ్ ఫీజు కానీ లేదా ఇంట్రెస్ట్ రేట్ కానీ కొంచెం అయితే తగ్గుతుంది గైస్, ఓకేనా. సో ఫస్ట్ అయితే ముందైతే మీరు యాప్ లింక్ అయితే క్లిక్ చేసుకోండి కింద. సో యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి గైస్. ఇన్స్టాల్ అయితే చేసుకున్న తర్వాత మీకు యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఎలా అయితే వస్తుంది అనమాట. సో సింపుల్గా అక్కడైతే మీ ఫోన్ నెంబరు అండ్ అలాగే నేను ఇచ్చిన కింద రిఫరల్ కోడ్ అవన్నీ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకున్న తర్వాత యాప్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత లోన్ ఎలా తీసుకోవాలి ఏంటనే చెప్పే ముందు గైస్, ఫస్ట్ అయితే మీకు ఇందులో బెస్ట్ ఇన్వెట్ ఫ్రెండ్స్ అండ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోండి గైస్. వెళ్ళిపోయిన తర్వాత గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇన్వైట్ అండ్ ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేసుకున్నట్టయితే మీకు వాట్సాప్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ కానీ దేంట్లో అయితే మీరు అయితే షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన రిఫరల్ కోడ్ అయితే గైస్ ఇక్కడ చూసుకొని సరిగ్గా చదవండి, మనకైతే 250 వస్తుంది, అండ్ అలాగే ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకైతే 100 వస్తుంది. సో ఇద్దరికి కూడా బోనస్ అయితే వస్తుంది అనమాట. సో ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు ఇవన్నీ కూడా కొంచెం అయితే తగ్గుతాయన్నమాట. సో ఇప్పటి వరకు మనకి రిఫర్ చేసుకున్న తర్వాత ఈ మనీ అయితే మనం ఏం చేసుకోవాలన్నా అవి మనం తీసుకోవచ్చా లేదా ఆ మనీ మనకి ఎక్కడ ఉంటుంది ఏంటనేది మొత్తం అనేది చెప్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అనమాట గైస్. ఇక్కడ చూసుకోవచ్చు రివ్యూవర్ బోనస్ అనే దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి గైస్. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు అయితే మీకు ఈ 3 స్టెప్స్ కూడా జాగ్రత్తగా అయితే గమనించండి గైస్. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు పెండింగ్లో అని పడింది అని అంటే గైస్ మీకు వచ్చిన బోనస్ అనేది ఎక్కడికి వెళ్ళిపోదు, అక్కడే ఉంటుంది. కాకపోతే ఒక 1 మంత్ పట్టచ్చు లేదా 2 వీక్స్ పట్టచ్చు. ఈ మన ఏది మీకు ఇక్కడ ఎర్నడ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మీరు అయితే వెయిట్ చేయండి గైస్. చెప్పేది వినండి, వెయిట్ చేయండి. ఇట్లా వచ్చిన తర్వాత ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు లోన్ తీసుకున్నారనుకోండి గైస్, ఇందులోంచి ఒక 500 తీసుకున్నారనుకోండి గైస్, 500 అనేది ఆటోమేటిక్గా మీకు ఇందులో వచ్చిన 1000 రూపాయల్లో 500 ఆటోమేటిక్గా వాడే కట్ చేసేసుకుంటాడు. మీరు ఇంకా మళ్ళీ రీపేమెంట్ అనేది అసలు చేయాల్సిన పనే లేదు. లోన్ తీసుకోవచ్చు బట్ రీపేమెంట్ అయితే చేయాల్సిన లేదు. మహా అయితే దానికి సంబంధించిన ఒక 8 రూపాయలు లేదా 9 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే పే చేయాల్సి వస్తుంది మంతే, అంతకుమించి అయితే ఏం లేదు. సో నా దాని నుంచి అయితే అక్కడైతే 500 అయితే కట్ చేసుకున్నాడు, ఎందుకంటే నేను 500 లోన్ అయితే తీసుకున్నా. సో అది ఇక్కడ రీడీమ్డ్ అనే ఆప్షన్ వచ్చింది చూసారా, సో ఆడ ఆటోమేటిక్గా వాడైతే 500 తీసేసుకున్నాడు, కాబట్టి నాకు ఇక్కడ రీడీమ్డ్ అయితే వచ్చింది. మనం చేతికి తీసుకోలేము, బ్యాంకులోకి వేసుకోలేము, ట్రాన్స్ఫర్ చేసుకోలేము. ఈ యాప్లోనే లోన్ తీసుకొని ఈ యాప్లోనే ఆటోమేటిక్గా మనం పే చేయకుండానే ఆటోమేటిక్గా వాటికి అంతటా అవే కట్ అయిపోయేలాగా అయితే ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో అందుకే చెప్తున్నా యాప్లో లోన్ తీసుకుంటే కనుక మనకి ఎటువంటి రీపేమెంట్ అయితే అవసరం లేదు గైస్. ఫస్ట్ అయితే మనకి ఇందులో అయితే 150 రూపీస్ వస్తున్నాయి, అండ్ అలాగే 250 రూపీస్ కూడా వస్తున్నాయి, అలాగే 100 రూపీస్ కూడా వస్తున్నాయి అనమాట. సో తొందరగా అయితే రిఫర్ అయితే చేసుకోండి గైస్, వెంటనే అయితే జాయిన్ అయిపోయి. సో వచ్చిన అమౌంట్తో మీరు అయితే లోన్ తీసుకోవచ్చు, అండ్ అలాగే మనం అయితే చెప్పానుగా నో రీపేమెంట్ అనమాట. ఇప్పుడు మనం ఈ యాప్లో లోన్ ఎలా తీసుకోవాలి ఏంటనేది అయితే చెప్తాను గైస్. గైస్ మీకు యాప్ గురించి ఏదైనా అర్థం కాకపోతే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను, ఓకేనా. సో ఇక్కడైతే లోన్స్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి గైస్. సో చెప్పాను కదా ఫస్ట్ అయితే మీకు అయితే 500 నుంచి అయితే స్టార్ట్ చేస్తాడు, నేనైతే ఫస్ట్ అయితే 500 తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ అయితే ఇప్పుడు నాకు 1000 ఇచ్చాడు కాబట్టి మీకు కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తాడు గైస్, ఇంతనో ఏమి ఉండదు. సో కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తాడు ఆడ అమౌంట్ అనేది. సో టైం టు టైం ఆన్ టైంలో పే చేసుకుంటే కనుక. సో చూసారు ఇప్పుడు నేను 1000 దాన్ని బట్టి కంటిన్యూ అనే దాని మీద అయితే ట్యాప్ చేసుకున్నా గైస్. ఇప్పుడు మనం తీసుకున్న లోన్కి మనం ఎప్పుడెప్పుడు కడతారా ఏంటనైతే వాడైతే షెడ్యూల్ అయితే అడుగుతున్నాడు. మీరు 31 రోజుల్లో కట్టుకుంటారా లేదా 62 రోజుల్లో కట్టుకుంటారా అని అయితే అడుగుతున్నాడు. సో నేనైతే ఇప్పుడు 62 డేస్లో కట్టుకుంటానని చెప్పి పెట్టేసి సో ఓకే అయితే చేసిన గైస్. ఇక్కడ చూసుకోవచ్చు మీకు జిఎస్టీ కానీ ఇంట్రెస్ట్ రేట్ కానీ ఎంత పడుతుంది ఏంటనేది గైస్. ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చి ఇందులో 117 రూపాయలే, అండ్ మనకి
ఇంట్రెస్ట్ రేట్ వచ్చి ప్లస్ 60 రూపాయలు అనమాట. సో ఇవన్నీ కూడా పోతాయి కనుక మనకి 883 రూపాయలు అయితే వస్తాయి గైస్. ఇదే మనం మళ్ళీ రీపేమెంట్ చేసుకున్నప్పుడు 1060 రూపాయలు అయితే మనం రీపేమెంట్ చేయాలి. సో లో ఇంట్రెస్ట్ అనమాట, అంతేం లేదు, చాలా తక్కువ. సో చాలా అయితే బాగుంది, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అయితే ట్రై చేయొచ్చు, ఓకేనా. అండ్ ఇక్కడ కంటిన్యూ అయితే చేసుకోండి గైస్, అంత కరెక్ట్గా ఉంటే కనుక, కావాలనుకుంటే కనుక కంటిన్యూ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట గైస్. ఫర్ సపోజ్ ఇక్కడ నాది ఈ బ్యాంక్ కాబట్టి ఇక్కడైతే ఇలా అయితే ఉంది. సో మీరైతే ఏ బ్యాంక్ అయితే అనుకుంటున్నారో ఆ బ్యాంక్ మీద అయితే క్లిక్ చేసుకుని ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీ బ్యాంక్ నేమ్ అండ్ అలాగే మీ బ్యాంక్కి సంబంధించిన అకౌంట్ నెంబర్ అవన్నీ అయితే ఇచ్చుకొని సో సబ్మిట్ అయితే చేసుకున్నట్టయితే గైస్ ఇక్కడ మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని చెప్పి మీకు అక్కడైతే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత అక్కడ ఆటోమేటిక్గా అప్లికేషన్లో థ్యాంక్ యూ ఫర్ అప్లికేషన్ అని చెప్పిన తర్వాత వెయిట్ చేయండి గైస్, ఒక వన్ డే కానీ లేదా సాయంత్రం వరకు కానీ వెయిట్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేది డిస్పైట్ అయితే అవడం అయితే జరుగుతుంది లేదా రిజెక్ట్ అవడం ఏంటి అనేది మీకు అప్పుడే చెప్పేస్తాడనమాట. బట్ ఇందులో 100% చాలా మందికి అయితే లోన్స్ అయితే వస్తున్నాయి గైస్, ట్రై చేయండి, ఓకేనా. సో చాలా బెస్ట్ యాప్ అనమాట, నేనైతే సజెస్ట్ అయితే చేస్తున్నా, ఎందుకంటే నేను కూడా తీసుకున్నాను, పే చేశాను కాబట్టి చాలా జెన్యున్గా ఉంది కాబట్టి నేను మీ అందరికీ కూడా చెప్తున్నా గైస్, ఓకేనా. వీడియో అయితే మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నా గైస్. ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. అండ్ అలాగే ఎవరైనా కానీ మన ఛానల్ కొత్తగా చూసిన సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి, ఓకేనా. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ గైస్.